పల్లె దవాఖానాల్లో 1569 పోస్టుల భర్తీ. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె దవాఖానాల్లో ఖాళీగా ఉన్నటువంటి 1569 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొఫెషనల్స్ పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మున్సిపాలిటీలో 349, గ్రామీణ ప్రాంతాల్లో 1220 పోస్టులు ఉన్నాయి. అయితే వీటిని కాంట్రాక్ట్ పద్ధతిలో జిల్లాల వారీగా భర్తీ చేయనున్నారు. సో ఈ నియామక ప్రక్రియ అనేది బుధవారం నుంచే ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సో విధి విధానాలు ఎలా ఉంటాయంటే, పట్టణ ప్రాంతాల్లోని ఆరోగ్య ఉప కేంద్రాల్లో పనిచేసేందుకు MBBS లేదా BMS పూర్తి చేసిన వారు అర్హులు. సో గ్రామీణ ప్రాంతాల్లో అయితే MBBS BSMSతో పాటు స్టాఫ్ నర్సులు సైతం అర్హులున్నారు. స్టాఫ్ నర్సుల్లో 2020 తర్వాత బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వారు, 2020కి ముందు బీఎస్సీ నర్సింగ్ లేదా GNM పూర్తి చేసి 6 నెలల కమ్యూనిటీ హెల్త్ బ్రిడ్జ్ కోర్స్ పూర్తి చేసిన వారు అర్హులు. డాక్టర్లకైతే 40,000 శాలరీ ఉంది. అండ్ స్టాఫ్ నర్సులకైతే 29,900 గౌరవ వేతనం అందిస్తారు. ఈ పోస్టులకు కనీస వయసు 18 ఏళ్ల నుంచి గరిష్ట వయసు 44 ఏళ్ళు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళు వయోపరిమితి ఇచ్చే అవకాశం ఉంది. మెరిట్ ఆధారంగా పోస్టింగ్ ఆప్షన్లు ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులకు 2 వారాల శిక్షణ ఇస్తారు. ఈ నెలాఖరులోగా అక్టోబర్ 1వ వారంలోగా నియామకాలు పూర్తి చేస్తారు.